హలో గైస్ టెలిగ్రామ్ దాంట్లో అలాగే మన కింద యూట్యూబ్ కామెంట్స్లో కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఒక సిప్ పోర్ట్ఫోలియో గురించి చెప్పండి అది కూడా మంచి స్టాక్స్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో సో మినిమమ్ టు మినిమం ఫైవ్ యాక్స్ నుంచి టెన్ యాక్స్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ గురించి చెప్పండి అన్నారు సో ఈ వీడియోలో ఒక ట్వెల్వ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యండి మీరు లాంగ్ రన్లో సేఫ్గా రిటర్న్స్ ఎన్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సిప్ పోర్ట్ఫోలియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది వెరీ గుడ్ ఫండమెంటల్ కంపెనీస్ దీంట్లో తీసుకోవడం జరిగిందనమాట దాంట్లో ఫస్ట్ స్టాక్ మనకు వచ్చేసరికి సో బ్యాంకింగ్ స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట సో చాలామంది అడగచ్చు మార్కెట్ ప్రస్తుతం నైన్టీన్ థౌసండ్ లెవెల్ టచ్ చేసింది కదా ఈరోజు సో హై లెవెల్స్లో సిప్ చేయడం అని మీ వ్యూ కనుక ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కనుక సో ఇప్పుడున్న లెవెల్స్ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్వి మంచివే ఫ్రెండ్స్ సో స్లోగా మనం సిప్ చేస్తాం కాబట్టి ఎవ్రీ మంత్ మన క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కాబట్టి సో యావరేజ్ ప్రైస్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మీకు యావరేజ్ ప్రైస్ బాగుంటుంది సో స్లోగా ఎక్యుములేట్ చేసుకోండి ఎవ్రీ మంత్ మీ క్యాపిటల్ తగ్గట్టు సో షేర్స్ అని బై చేసుకోవచ్చు అనమాట సో ఒక ట్వెల్వ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట సో ఏదైతే పిఎస్యు బ్యాంక్స్ ర్యాలీ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి హై లెవెల్స్లో బై చేయకండి సో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్డ్ టు పిఎస్యు బ్యాంక్స్ సో ఫస్ట్ స్టాక్ ఐసిఐసి బ్యాంక్ అనమాట స్లోగా సిప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో స్లోగా ఎక్ టూ షేర్స్ త్రీ షేర్స్ పర్ మంత్ చెప్పిన అయినా సరే తీసుకుంటున్నా మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంటే ఒక టెన్ షేర్స్ చొప్పున సో మంత్లీ తీసుకోవచ్చు అనమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్ ఫ్రెండ్స్ సో చాలా మంది బజాజ్ ఫిన్సర్ గురించి కూడా అడుగుతున్నారు మనం ఈ స్టాక్ ని మనం ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర చాలా టైమ్స్ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ సో లాంగ్ లో ఇన్వెస్ట్ చేయండి మంచి లెవెల్స్ కి వచ్చింది అని చెప్పేసి స్లోగా అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ లో ఉండేవాళ్ళు స్టిల్ ఇంకా కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది స్లోగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ బజాజ్ ఫిన్జో అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎఫ్ఎంసి సెక్టర్కి సంబంధించింది డాబర్ ఇండియా ఫ్రెండ్స్ సో డాబర్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చని స్లోగా పెరుగు పెరుగుతుంది స్టాక్ అనేది ఎఫ్ఎంసి స్టాక్ అనేది కొంచెం పెరుగుతుంది ఈ స్టాక్ స్లోగా ఎక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఇండియా అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ ఫ్రెండ్స్ ఫుట్వేర్ సెక్టర్కి సంబంధించింది సో బాటా తర్వాత చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అనమాట రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ స్లోగా ఎక్యుమిలేట్ అనేది చేసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో చాలా బే బాగా పెరిగింది స్లోగా మనం డిప్స్లో యాడ్ చేసుకోండి లేదా సిప్ అయినా ఎవ్రీ మంత్ ఒక టూ షేర్స్ అలా తీసుకోవచ్చు అనమాట సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సో విప్రో అనమాట విప్రో కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది సో డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు లేదా సిప్ అయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట ఎవ్రీ మంత్ త్రీ షేర్స్ ఫోర్ షేర్స్ ఫైవ్ షేర్స్ మన క్యాపిటల్ తగ్గట్టు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కజారియా సిరామిక్స్ ఫ్రెండ్స్ సిరామిక్స్ సెక్టర్లో సో చా టైల్స్ అవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ సో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రీజన్స్ ఉన్నప్పటి నుంచే డిస్కస్ అనేది చేస్తున్నాం లాంగ్ రన్లో ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందనమాట సో సిరామిక్ సెక్టర్లో కొంచెం ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట స్లోగా ఎక్యూములేటెడ్ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రస్తుతం మార్కెట్ హై లెవెల్స్ ఉంది కాబట్టి ఆల్ స్టాక్స్ హై లెవెల్స్ దగ్గరే ఉంటాయి బట్ మీరు సిప్ చేసుకోగలిగి టూ త్రీ ఇయర్స్ కనుక అలా సిప్ చేసుకుంటుండి ఆ తర్వాత నుంచి మీరు కనుక లాంగ్ టర్మ్కి అలా హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో మినిమమ్ టు మినిమం ఫైవ్ ఎక్స్ టు టెన్ రిటర్న్స్ ఈజీగా ఈ స్టాక్స్ అనేవి ఇస్తాయి అనమాట అంతేకాకుండా భయపడాల్సిన అవసరం లేదు ఈవెన్ పడినా సరే మనం యావరేజ్ ప్రైస్ బాగుంటుంది కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏంజల్ వన్ ఫ్రెండ్స్ సో ఏంజల్ వన్ మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ నేను ఐపీఓ ప్రైస్ దగ్గర నుంచి కూడా సో హోల్డ్ అనేది చేస్తున్నాను అనమాట టూ లాట్స్ అనేది నా పోర్ట్ఫోలియో స్టిల్ హోల్డింగ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది సో ఇంకా కూడా లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంది సో బ్రోకరేజ్ కంపెనీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట సో ఏంజల్ వన్ రీసెంట్ టైమ్స్లో మనం మల్టిపుల్ టైమ్స్ థౌజండ్ లెవెల్స్ దగ్గర డిస్కస్ అనే చేసాం మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చింది ఇన్వెస్ట్ చేయండి అని సో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండేవాళ్ళు ప్రస్తుతం చాలా హై లెవెల్స్ దగ్గర ఉంది డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదా సిప్ రూపంలో ఎవ్రీ మంత్ ఒక షేర్ టూ షేర్స్ అలా తీసుకోవచ్చు అనమాట ఏంజల్ వన్ అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్ సో దీపక్ నైట్ రేట్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్స్ మధ్యలో డిస్కస్ అయినా చేసాం స్లోగా ఎక్యూములేట్ చేసుకోండి సో డిప్స్లో యాడ్ అయినా చేసుకోవచ్చు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ ఈవెన్ ఇంకా కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ ఇటువంటి కంటిన్యూస్ గ్రోత్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఇవ్వదు ఫాల్ ఈవెన్ మార్కెట్ ఫాల్లో కూడా స్లోగానే కొంత కొంత పడుతుంది అలా ఫాల్లో దొరికినప్పుడు ఇప్పుడు కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది త్రీ టూ థౌజండ్ లెవెల్స్ దగ్గర నుంచి పడిపోయి మంచి ఫాలో దొరుకుతుంది సో స్లోగా ఎక్యుమలేట్ అనేది చేసుకోవచ్చు అనమాట దీపక్ నైట్రేట్ అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనమాట ఈ స్టాక్ గురించి కూడా రీసెంట్ టైమ్స్లో మనం సెవెన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర వచ్చినప్పుడు బాటమ్ అవుట్ అయ్యింది సో వన్ ఇయర్ లో ఫిఫ్టీ వీక్ లోకి వచ్చిందని కూడా చెప్పుకున్నాం అక్కడి నుంచి చాలా బాగా ర్యాలీ కూడా ఇచ్చింది అనమాట సో ఈ స్టాక్ కూడా లాంగ్ రన్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అలాగే నెక్స్ట్ టెన్త్ స్టాక్ వచ్చేసరికి మనకి అదే ఫుడ్ ఫుడ్ వేర్ సెక్టర్ సంబంధించింది ఫుడ్ సెక్టర్కి సంబంధించి ఫుడ్ అలాగే జూబ్లియన్ ఫుడ్ అనమాట ఇది కూడా ఫండమెంటల్స్ బాగుంది మంచి లో లెవెల్స్ లో దొరుకుతుంది ఇంకా స్టిల్ నైన్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ కి అరౌండ్గా దొరుకుతుంది స్లోగా ఎక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట జూబ్లియన్ ఫుడ్ అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్ సో షుగర్ సెక్టర్ ఇథనాల్ బ్లెండింగ్ సో ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇంకా కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ సో ప్రస్తుతం త్రీ ఎయిటీ రూపీస్ కి అరౌండ్ గా ట్రేడ్ అవుతుంది స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు సో డిప్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా సిప్ అయినా మనం చేసుకోవచ్చు సో చెవ్రీ మంత్ టూ త్రీ షేర్స్ ఫోర్ షేర్స్ మన క్యాపిటల్ తగ్గట్టు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఫ్రెండ్స్ సో ఇది కూడా మనకి రీసెంట్ టైమ్స్ మనం డిస్కస్ చేస్తాం షార్ట్ టర్మ్ వీడియోలో సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయితే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది ఆల్మోస్ట్ ఈ స్టాక్ థౌసండ్ లెవెల్ టచ్ చేసింది త్రీ హండ్రెడ్ పాయింట్స్ దాకా గెయిన్ అయింది ఇంకా కూడా లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంది డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ యాడ్ చేస్తారంటే ఫండమెంటల్స్ కొంత డీసెంట్గా ఉన్నా సో మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట అందువల్ల యాడ్ చేయడం జరిగింది పోర్ట్ఫోలియోలో సో ఈవెన్ మాట ట్వెల్త్ స్టాక్ పోర్ట్ఫోలియో సో ఫస్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ సెకండ్ వన్ బజాజ్ ఫిన్జా థర్డ్ వన్ డాబర్ ఇండియా ఫోర్త్ వన్ వస్తరికి రిలాక్స్ ఫుట్వేర్ ఫిఫ్త్ వన్ వచ్చరికి విప్రో సిక్స్త్ వన్ ఒకసారికి కజరియా సిరా సిరామిక్స్ సెవెంత్ వన్ వస్తేకి ఏంజల్ వన్ ఎయిత్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ నైన్త్ వన్ వచ్చరికి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టెన్త్ వన్ వచ్చేసరికి జూబ్లియన్ ఫుడ్ లెవెంత్ వన్ వస్తే ప్రాజ్ ఇండస్ట్రీస్ అలాగే ట్వెల్త్ వన్ వచ్చేసరికి ఒలెట్రా ఫ్రెండ్స్ సో ఈవన్నమాట సో నా పర్సనల్ పోర్ట్ఫోలియో సో మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్ సో చాలామంది అడగవచ్చు మీ పోర్ట్ఫోలియోలు ఏవే ఉన్నాయని సో నా దాంట్లో ఐసిఐసి బ్యాంక్ బజాజ్ ఫ్రెండ్స్ రిలాక్స్ రిలాక్సో విప్రో కజాసిమిక్స్ ఏంజల్ వన్ నా ఏదైతే ఐపీఓలో వచ్చిందనమాట దీపక్ నైట్రేట్ ఉంది సో జూబ్లియన్ ఫుడ్ ఉంది ప్రాజ్ ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట ఈవెన్ ఒలెక్ట్రా కూడా సో ఎగ్జిట్ అవ్వడం జరిగింది రీసెంట్గానే నైన్ సిక్స్టీ ఆ లెవెల్స్ దగ్గర సో So... మిగతావన్నీ కూడా నా పోర్ట్ఫోలియోలో కూడా ఉన్న వన్ ఆఫ్ ద ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ సో లాంగ్ రన్లో ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట సో ఇది సిప్ పోర్ట్ఫోలియో ఎవరైతే కింద కామర్సేషన్లో కానీ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో అడిగారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటా సో ఇవన్నీ కూడా కొంత హై లెవెల్ స్టాక్స్ కదా అనుకుంటే కనుక ఎప్పుడు కూడా స్టాక్ ప్రైజెస్ అనేవి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక స్టాక్ ప్రైజెస్ చూడకండి కంపెనీ ఫండమెంటల్స్ చూడండి లాంగ్ రన్లో ఈ కంపెనీస్ ఇంకా గ్రో అవుతాయి లేదా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట సో దట్ మీకు మంచి రిటర్న్స్ ఆటోమేటిక్ వస్తే కంపెనీ గ్రో అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసిఐసి బ్యాంక్ తీసుకుంటే లాంగ్ రన్లో ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇంకా కూడా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా వేరియస్ బ్రాంచెస్ పెట్టి ఫండమెంటల్స్ లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ చూస్తే కనుక కన్సిస్టెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా గ్రో గ్రో అవుతున్నాయి సో బ్యాంక్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది సో స్కోప్ ఉంది ఫ్యూచర్ స్కోప్ ఇంకా చాలా బాగుందన్నమాట సో ఈ విధంగా ఈ స్టాక్స్ స్లోగా సిప్ రూపంలో మన క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ మంత్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో ఈ ట్వల్వ్ స్టాక్స్లో ఇంకా కూడా మినిమైజ్ చేసుకొని సిక్స్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేస్తాం సో లైక్ చేయడానికి ట్రై చేయండి సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎవరైతే సో ఇన్వెస్ట్మెంట్స్ అయిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మన ఛానల్ గ్రో అవ్వండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం సో గ్రో చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట ఈరోజు మేము చాలా మంచి కాల్స్ ఇచ్చామన్నమాట సో ఈక్వి ఈక్విటీ కానివ్వండి ఆప్షన్స్ కానీ ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ చాలా అంటే చాలా బాగా మంచి రిటర్న్స్ ఈవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ కూడా తీసుకున్నమాట నేను కూడా పర్సల్గా ట్రేడ్ చేసిన అరౌండ్గా ట్వంటీ థౌసండ్ రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చిందన్నమాట సో ఇంకా కావాలనుకుంటే కనుక మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అదనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఇదే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డిగైస్